2019 ఎన్నికలు కొత్త సర్వే హల్చల్. ఏపీ తెలంగాణ రాజకీయ పరిస్థితి గురించి నేషనల్ సర్వే అంటూ వాట్సాప్లో ఒక అధ్యయన ఫలితం సర్క్యులేట్ అవుతోంది. ఎవరు చేశారు, ఎందుకు చేశారు అనే దాని గురించి పూర్తి వివరాలు లేవు, కానీ సీట్ల నెంబర్పై ఈ సర్వే ఆసక్తిదాయకమైన విషయాలను చెబుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికలు జరిగితే అనే లెక్క ప్రకారం ఈ సర్వే సీట్ల అంచనాలను చెబుతోంది. ఏపీ తెలంగాణలో రాజకీయ పరిస్థితి గురించి ఈ సర్వే చెబుతున్న వివరాలు ఇలా ఉన్నాయి. స్థూలంగా ఈ సర్వే చెబుతున్న విషయం, రెండు రాష్ట్రాల్లోనూ అధికార పార్టీలకు చుక్కలే అని ఒకవైపు చంద్రబాబు, మరోవైపు కేసీఆర్లు జాతీయ స్థాయిలో చక్రాలు తిప్పేసే కలలు కంటున్నారు. ప్రధానమంత్రి అభ్యర్థులం మేమే అన్నట్లుగా వీళ్ళు మాట్లాడుతున్నారు. అయితే వీళ్ల పరిస్థితి ఉట్టికి ఎగరలేనట్టుగా ఉందని ఈ సర్వే చెబుతోంది. ఏపీలో అయినా తెలంగాణలో అయినా ప్రస్తుత ఆర్థిక పార్టీలు మళ్ళీ అధికారాన్ని సొంతం చేసుకోవడం కష్టమే అని ఈ సర్వే చెబుతోంది. ఏపీలో అయితే అది జరిగే పని కాదని ఈ సర్వే తేల్చింది. దీని ప్రకారం ఏపీలో చంద్రబాబు బలం 60 సీట్ల లోపుకు పడిపోతుందట. గత ఎన్నికల్లో 100 సీట్ల వరకు సాధించుకున్న చంద్రబాబు నాయుడు ఇప్పుడు 60 సీట్ల స్థాయికి పడిపోతున్నారని, ఆ విధంగా చంద్రబాబు పాలనకు ది ఎండ్ కార్డ్ పడుతుందని ఈ సర్వే పేర్కొంది. ఏపీలో మెజారిటీ సీట్లను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాధించుకుంటుందని, దాదాపు 100 సీట్లతో జగన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలడని ఈ సర్వేలో పేర్కొన్నారు. ఇక మిగిలిన సీట్లను పవన్ కళ్యాణ్ ఒకవేళ కూటమిగా పోటీ చేస్తే కమ్యూనిస్టు పార్టీలు సొంతం చేసుకోగలవని తేల్చింది. ఇక తెలంగాణ విషయానికి వస్తే ఇక్కడ కేసీఆర్ మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కష్టమే అని ఈ సర్వే తేల్చింది. అయితే కొంతలో కొంత పరిస్థితి మాత్రం చంద్రబాబు కన్నా మెరుగ్గా ఉంది. సొంతంగా 50 సీట్ల వరకు సంపాదించుకోగలదట తెరాస. ఈ సీట్లతో మెజారిటీకి దగ్గర దగ్గరగా వచ్చే అవకాశం ఉంది. ఇక కాంగ్రెస్ పార్టీ కొంతవరకు కోలుకున్నా అధికారాన్ని సంపాదించుకోవడం మాత్రం కష్టమే అని తెలుస్తోంది. కాంగ్రెస్ 45 సీట్ల వరకు సాధించుకోవచ్చునని అంచనా. ఎంఐఎం తన సీట్లను తను గెలుచుకుంటుంది. బీజేపీ 4-5 సీట్ల స్థాయిలో నిలవచ్చు. మిగిలిన సీట్ల విషయంలో తీవ్రమైన పోటీనే ఉండవచ్చు. ఎన్నికల ముందు పొత్తులు కూడా తెలంగాణలో పరిస్థితిని నిర్ణయించగలవని ఈ సర్వే అంచనా వేసింది.